చాక్లెట్ ఫ్యాక్టరీ కొంచెం సో ఇలా ఉంటా చూద్దాం కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ వేరే లెవెల్ వర్మ ఇక్కడ కూరగాయలు అమ్మినట్టు కుప్పలు కుప్పలు వేశారు స్విట్జర్లాండ్ దగ్గరకు వస్తూ ఉంటే సీనరీస్ అయితే ఇంకా బాగున్నాయి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్ ఫౌంటెన్స్ ఉన్నాయి Hey guys, welcome back to my channel. Ippu mem Venice nundi aithe start ayyam. Early morning ippude sunrise avutundi. Next thing ka Switzerland ki vellali. Milan lo malli train change ayi Zurich train ekkali. Present mem Milan station lo unnaru. Zurich Switzerland illi train ekkali. Scenery chaala baaguntadu ani cheppaaru. So wait chestunnaru. 3 and a half hours journey chudali ela avutundi. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సీనరీస్ అయితే ఎంత బాగున్నాయో అసలు స్విట్జర్లాండ్ దగ్గరకు వస్తూ ఉంటే సీనరీస్ అయితే ఇంకా బాగున్నాయి ఎన్ని లేక్స్ మౌంటైన్స్ అండ్ ఇక్కడ హౌసెస్ కూడా ఎంత ప్రిటీ ఉన్నాయో సేమ్ మూవీస్లో చూపించినట్టు ఫైనలీ స్విట్జర్లాండ్ అయితే రీచ్ అయిపోయాము చాలా ఎక్సైటెడ్ ఉన్నాయి నేను స్విట్జర్లాండ్కి బికాస్ చిన్నప్పటి నుండి మూవీస్లో చూడడమే కానీ రియల్గా నిజంగా అంత బాగుంటుందా అనేసి జురిక్ అనేది చాలా డెవలప్డ్ సిటీ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా స్విట్జర్లాండ్కి వరల్డ్లో టాప్ 10 కాస్ట్లీయెస్ట్ సిటీస్లో జురిక్ కూడా ఒకటి లగ్జరీకి అయితే అసలు లిమిట్ లేదు సిటీ మధ్యలో ఈ జురిక్ లేక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటే టైమే తెలీదు చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం సో ఎలా ఉంటాయో చూద్దాం మేము ఎక్సైట్ అవుతున్నాం ఎన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి అన్ని తెలుసుకుందాం పదండి లోపలికి ఎంటర్ కాగానే ఇలా ఒక చాక్లెట్ లాగా ఫ్లో అవుతూ ఉంది పైన నుంచి సో ఏదో ఉండొచ్చు కలర్ అనుకుంటా అనుకున్నాం కానీ చూస్తే రియల్ చాక్లెట్ అసలు ఎంత బాగుందో చూడ్డానికైతే అందరు ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ దీని టికెట్స్ మేము గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకున్నాము లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ లోపలికి అయితే లగేజ్ ఏది అలౌడ్ ఉండదు ఓన్లీ మొబైల్ ఫోన్స్ అంతే సో ఇక్కడ లాకర్స్ ఉంటాయి అక్కడ పెట్టేశాము ఇక్కడ ఎవరు మనుషులు ఉండరు లోపల జస్ట్ ట్రాన్స్లేటర్ డివైజెస్ ఉంటాయి ఆ డివైజెస్తో మేము ఇప్పుడు ఇంగ్లీష్ ఆఫ్ చేసుకుంటున్నాము సో ఇలా పాత్వే ఉంటుంది అలా వెళ్తూ ఉంటే వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు సో ఫస్ట్ నుండి ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా చాక్లెట్ చేస్తారు ఏ ట్రీ నుండి చాక్లెట్ వస్తుంది అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా గ్లోబ్ ఉంది ఆ కోకోవా ట్రీస్ ఏ కంట్రీలో ఎంతెంత ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది సో ఇండియాలో ఎన్ని ఉన్నాయని చూస్తే ఇండియాలో కూడా నార్త్లో చాలా ఉన్నాయంట కోకోవా ట్రీస్ సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మొత్తం చాక్లెట్ చరిత్ర అంతా ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు అండ్ ఆడియో కూడా వస్తూ ఉంటుంది ట్రాన్స్లేటర్ ఉంది కదా దాంట్లో ఆడియో వస్తుంది ఈ హిస్టరీ అండ్ ఆల్ ఉన్న దగ్గర అయితే జనాలు ఎక్కువ లేరు ముందుకెళ్ళి చూస్తే అక్కడ చాలామంది ఉన్నారు ఏంటా అని చూస్తే చాక్లెట్ ఫౌంటైన్స్ ఉన్నాయి అందరు తింటున్నారు ఇంకా లేట్ ఎందుకు వెళ్ళి తీరేద్దామని వెళ్ళాను ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్ ఫౌంటైన్స్ ఉన్నాయి డార్క్ చాక్లెట్ది వైట్ చాక్లెట్ది అండ్ మిల్క్ చాక్లెట్ది నేను ఇప్పుడు తినేది మిల్క్ చాక్లెట్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడేమో చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఎండుకు వచ్చేస్తే లిండెంట్ బ్రాండ్లో ఎన్ని వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయో అన్ని చాక్లెట్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్లేవర్స్ ఇంకా ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాం ఇవన్నీ టికెట్లో ఇంక్లూడెడే మావి 2 టికెట్స్ కాబట్టి మేము 2 టైమ్స్ తీసుకున్నాము అన్ని ఫ్లేవర్స్ చాలా బాగుండే ఇన్ని ఫ్లేవర్స్ ఒకటే దగ్గర చూడడం రేర్ యుఎస్లో దొరుకుతాయి కానీ ఇన్ని ఫ్లేవర్స్ ఉండవు టికెట్లో ఇంక్లూడెడ్ అన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు తీసుకోలేము ఈ చాక్లెట్స్ దగ్గర ఎన్ని తీసుకుంటున్నామో చూడడానికి జనాలు అయితే ఉన్నారు ఇన్ని చాక్లెట్స్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ కంపెనీ వల్ల ఇక్కడ మన టికెట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇది ఒక బాల్ లాగా స్టార్ట్ అయ్యి ఆల్ ద వే మొత్తం తిరిగేసి ఇక్కడ ఓపెన్ అయ్యి చాక్లెట్ ఇవ్వాలి అదే వెయిట్ చేస్తున్నాము అది వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా అందరు నవ్వుతున్నారు ఇంకా రావట్లేదు మై చాక్లెట్
పోమ్మా మెరుపు తీగ తీసుకోండి. కిందికి ఎగ్జిట్ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ లిండెంట్ వాళ్ళదే చాక్లెట్ షోరూమ్ ఉంది. ఇన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయా అనిపించింది. అసలు ఎన్ని వెరైటీస్, హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. గిఫ్టింగ్కి కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మంచి ప్యాకేజింగ్ అండ్ ఆల్ ఉండేవి. ఇందాక మేము పైన తీసుకున్న చాక్లెట్సే ఇక్కడ కూరగాయలు అమ్మినట్టు కుప్పలు కుప్పలు వేశారు. ఇవి వెయిట్ని బట్టి రేట్ వేస్తారంట, ఈ చాక్లెట్ రేట్ కాకుండా. సో మనం ఎన్ని కావాలంటే అన్ని బల్క్లో తీసుకోవచ్చు. మేమైతే 3 ప్యాక్స్ ఏమో తీసుకున్నాము కొన్ని కొన్ని. సో మేమైతే ఇవి కొనేసాం. సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మా చాక్లెట్ షాపింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.